తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేపట్టినటువంటి ప్రాజెక్టులు గతంలో సమైక్య రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్టులు కావచ్చు, రీడిజైనింగ్ చేసినవి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మొదలుపెట్టినవి కావచ్చు, ఆయా ప్రాజెక్టుల యొక్క పురోగతి వాటి ఫలితాలు పూర్తిగా సంతృప్తినిస్తున్నాయి. ఆశించిన మేరకి పనులు జరగడమే కాక పూర్తయి నీళ్లు బారినటువంటి చోట ప్రజల కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం గొప్ప తృప్తినిస్తున్నది. దశాబ్దాల తరబడి ప్రజలు కోరుకున్నది కూడా ఈ నీళ్లు తమకు హక్కుగా ఉన్నటువంటి కృష్ణాగోదావరి నీళ్లు తమ బీడు పొరాలకు మళ్ళాలనే. రికార్డు సమయంలో దేశంలో బహుశా ఇప్పటిదాకా ఎక్కడ ఒక 60,000 ఆయకట్టు, కనీసం 60,000 ఆయకట్టును ఏడాది లోపల ఒక ప్రాజెక్టును మొదలుపెట్టి పూర్తి చేసి 60,000కు నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం దేశంలో గతంలో ఎక్కడా లేదు. అది తెలంగాణలోనే సాధ్యమైంది. మొన్నటికి మొన్న భక్తరామదాసు ప్రాజెక్టు గత సంవత్సరం ఫిబ్రవరిలో మొదలై మొన్న 31వ తేదీ నాడు ప్రజలకు అంకితం చేసిన ముఖ్యమంత్రి గారు, అది పాలకులకు ఉండేటువంటి సంకల్పాన్ని బట్టి ఆయా పనులు ఆయా కార్యాలు పూర్తవుతాయి, నెరవేరుతాయి. మనం గతంలో కూడా చూసినాం, గత చరిత్ర కూడా చూస్తే నిజంగా వజ్ర సంకల్పం ఉండేటువంటి పాలకులు ఉన్నటువంటి చోట ప్రజలకు కావాల్సినటువంటి పనులు నిరంతరాయంగా జరిగిపోతాయి. కానీ మొక్కుబడిగా చేపట్టి ప్రజల్ని ఏమార్చడానికి చేపట్టి వంచడానికి చేపట్టినటువంటి మాత్రం సుదీర్ఘకాలం పాటు పెండింగ్లోనే ఉంటాయి. ప్రజాస్వామ్యంలో సమైక్య పాలనలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు, రాచరికపు వ్యవస్థ అనుకున్నటువంటి దాంట్లో నిజాం కాలంలో చేపట్టిన ప్రాజెక్టులను మనం సరిపోల్చి చూస్తే, నిజాం కాలంలో ఆనాడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆధునికమైనటువంటి టెక్నాలజీ కానీ ఆధునికమైనటువంటి యంత్ర పరికరాలు కానీ లేని రోజులల్లా కేవలం పాలకుడి సంకల్పం, ప్రజల యొక్క శ్రమ, ఈ రెండింటి మేళవింపుతోనే చెప్పిన సమయానికి చెప్పిన ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలనలో జరిగింది. దానికి గొప్ప ఉదాహరణలు మనకున్నటువంటి ప్రాజెక్టులన్నీ కానీ ఆనాటి నిజాం కాలంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు, ఒక డిండి కావచ్చు, ఒక ఆర్డిఎస్ కావచ్చు, ఒక మానేర్ కావచ్చు, అదేవిధంగా అతిపెద్ద ప్రాజెక్టు అప్పటికి ఆయన మొదలుపెట్టిన నాటికి ప్రపంచంలోనే తొలి భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిజాం సాగర్, 275,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి తలపెట్టినటువంటి నిజాం సాగర్, అది ప్రాజెక్టు. ఇప్పటికీ కూడా ఆ ప్రాజెక్టును చూస్తే ఎంత సుందరంగా, ఎంత అధునాతనంగా, ఎంత పగడబందీగా ఉంటుందో ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. 1923లో మొదలుపెట్టి 1931లో, అంటే కేవలం 8 సంవత్సరాల కాలంలో 80-90 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి నీళ్లు తెలంగాణ నేల మీద. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులని పక్కకు పెట్టడంతో పాటు కొన్నింటిని చేపడుతున్నామని చెప్పి కూడా చేపట్టిన తర్వాత కూడా ఇవాళ దశాబ్దాలు గడిచినా పూర్తి కానటువంటి వైనం సమైక్య రాష్ట్రంలో జరిగితే, దానికోసమే తెలంగాణ కావాలని మనం తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోరుకుంటే, ఆ పాలనలో ఆ పాపంలో భాగస్వాములైనటువంటి పార్టీల వాళ్ళు నాయకులు ఈరోజు మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా తెలంగాణలో శరవేగంగా పూర్తవుతున్నటువంటి ప్రాజెక్టులకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. అది దాని రిలెవెన్స్ నేను చెప్పదలుచుకుంది. మరి ప్రాజెక్టు కట్టేటువంటి మనసు ఉంటే 80-90 ఏళ్ల క్రితం నిజాం కట్టగలిగిండు, రాళ్ళు రప్పలతోన కట్టి ప్రాజెక్ట్ ఇచ్చిండు, ఇప్పటికీ చెక్కు చెదరైనటువంటి నిజాం సాగర్ ఎట్లా ఉంది? మరి మీరు మొదలుపెట్టిన రెండు పార్టీలలో రెండు ప్రభుత్వాలలో ఒక SLBC కావచ్చు, ఒక KLI కావచ్చు, ఒక నెట్టంపాడు కావచ్చు, ఒక భీమా కావచ్చు, 3 దశాబ్దాలు దాటితే కూడా పూర్తి కాలే. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక వాటి వెంబడి పడి చిక్కుముళ్ళు ఇప్పి ఒక్కో ప్రాజెక్టును
పర్యవేక్షించి, నిధులు కేటాయించి, పనులను పురమాయించి, ఏజెన్సీలను పురమాయించి పనులు పూర్తి చేసుకొని దశలవారీగా పూర్తి చేసి ఈసారి ఇచ్చిన నీళ్లతోన ప్రత్యేకంగా అతి ఎక్కువగా నష్టపోయి సమైక్య రాష్ట్రంలో దగాబడినటువంటి అవిభక్త మహబూబ్నగర్ జిల్లాలో 4 ప్రాజెక్టుల ద్వారా మొదటి దశలో ఇచ్చినటువంటి నీళ్ల ద్వారా భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, నెట్టెంపాడ కానీ, కలవకుర్తి కానీ వీటన్నింటి నుంచి దాదాపు 400,000 పైచిలుకు ఎకరాలకు పాత జూరాల గాక నేను చెప్పేది దాదాపు 400,000 పైచిలుకు ఎకరాలకు ఇవాళ నీళ్ళు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇలా నీటిలో కనిపించేటువంటి ప్రతిబింబాలు ఒక మనిషి పోయి నీళ్లలో ప్రతిబింబం చూసుకుంటే అక్కడ రైతుకు తన ప్రతిబింబం కనిపిస్తలేదు, ముఖ్యమంత్రి ప్రతిబింబం కనిపిస్తుంది, హరీష్ రావు ప్రతిబింబం కనిపిస్తుంది, తెలంగాణ ఆత్మ కనిపిస్తుంది. అటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని మేం చెప్పడం కాదు, నేను ఇవాళ రాష్ట్ర మీడియాకు, తెలంగాణలో ఉండేటువంటి మొత్తం మీడియాకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నా, అభినందనలు కూడా తెలుపుతున్నా. ఎందుకంటే మేం చెప్పినటువంటి, మేం ప్రెస్ మీట్లు పెట్టి మేం చెప్పినటువంటి ఐటమ్స్ కాక 100 రెట్లు ఇవాళ జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఆయా టీవీ ఛానల్స్, ఆయా పత్రికలు అద్భుతమైనటువంటి కవరేజీలు ఇచ్చినాయి. అది మేం కోరుకున్నది కాదు, లేకుంటే మేం చెప్పింది కాదు. అక్కడ కళ్ళ ముందల కనిపిస్తున్నటువంటి సజీవమైనటువంటి దృశ్యాలు, పచ్చబడినటువంటి పొలాలు, బీళ్ల స్థానంలో ఉండేటువంటి పచ్చబడినటువంటి పొలాలు ప్రాతిపదికగా ఈరోజు ఎక్కడికక్కడ, ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు, పాత్రధారులు కాబట్టి వాళ్ళు కూడా ఆ సంతోషంలో భాగస్వాములై ఇవాళ అద్భుతమైనటువంటి కవరేజ్ ఇచ్చినారు. ఇది మన కళ్ళ ముందు సాక్షాత్కరించినటువంటి ఒక గొప్ప దృశ్యం. ఈ స్థితిలో ఇప్పుడు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు కానీ, ఇంకా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు కానీ ఎంత శరవేగంగా పూర్తి చేసుకుంటే ఈ రాష్ట్ర ఆదాయం పెరగడం కానీ, రాష్ట్రంలో ప్రజల యొక్క సుఖ సంతోషాలు పెరగడంలో కానీ తృప్తిని చూడవచ్చు. కానీ పని కట్టుకొని ఎక్కడ ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని సాంకేతిక కారణాలను చూపించి కోర్టులకు పోవడం, దుష్ప్రచారం చేయడం, విషప్రచారం చేయడం, రకరకాల యాగి చేసి కొంతమంది వాళ్ళకు ఉండేటువంటి అక్కస్సును బయట పెట్టుకుంటున్నారు, చాలా దురదృష్టం ఉంది. ఈరోజు అటువంటి మేధావులకు అందరూ కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత సరే నీటి వాటాల హక్కు ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, కేంద్ర అనుమతి తీసుకుందా లేదా, ఆ అంశాలు పక్కకు పెడితే గోదావరి నది మీద ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్మించ తలపెట్టి పూర్తి చేసినటువంటి పట్టిసీమ ప్రాజెక్టు పోలవరానికి 6 కిలోమీటర్ల దిగువన ఉంది. గోదావరి నుంచి నేరుగా నీళ్లను దోసి తోడిపోసుకొని నేను స్వయంగా మొన్న అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పోయి చూసి వచ్చిన ఆ ప్రాజెక్ట్ని, అందుకే చెప్తున్నా. 24 మోటార్లు, ఒక్కొక్కటి 4.7 మెగావాట్ సామర్థ్యం కలిగినటువంటి 24 మోటార్లతోన నేరుగా గోదావరి నీళ్లను తోడి యువతలకి పోయడం ద్వారా ప్రతిరోజు 0.8 TMC, అంటే 0.2 TMC తక్కువ, 1 TMC ఎవ్రీడే. దాన్ని అంతకు మునిపే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే, కాంగ్రెస్ కాలంలోనే తోడినటువంటి పోలవరం కుడి కాలువ, పోలవరం ప్రాజెక్టు కట్టకుండానే కాలువలు తోడినరు. అలా కాలువలు తోడేటప్పుడు కొంతమంది మాట్లాడినారు ప్రాజెక్టే లేదు కాలువలు తోడుతున్నారని, కానీ వాళ్ళు చాలా దురదృష్టితోన, చాలా దుర్బుద్ధితోన పనులు మొదలుపెట్టినారు. అంతర్రాష్ట్ర సమస్య, పర్యావరణ సమస్య, అటవీ సమస్య, వన్యప్రాణుల సమస్య, తెలంగాణకు అభ్యంతరాలు, ఇవన్నీ కలగలిపి ఒకవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పట్టినా ఈ కాలువల ద్వారా మనం నీళ్లను, గోదావరి నీళ్ళ తీసుకోవచ్చు అనేటువంటి ముందు చూపుతోన ఆనాడు వైఎస్ కాలంలో తలపెట్టినటువంటిది పోలవరం కుడి కాలువ. ఆ పోలవరం కుడి కాలువ యొక్క కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ దాదాపు 18,000 క్యూసెక్లు, 17,600 పైచిలకు ఉంటుంది, ఆల్మోస్ట్ 18,000 క్యూసెక్స్. కాలువ 76 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది పోలవరం కుడి కాలువ. అది పోయి విజయవాడ ఎగువన ఇబ్రాహీంపట్నం దగ్గర పోయి కృష్ణానదిలో కలుస్తుంది. అంటే గోదావరి నీళ్లను కృష్ణా నీళ్లకు అనుసంధానం చేసి కృష్ణానది మీద ఎగువ ప్రాంతంలో కట్టినటువంటి రాయలసీమ కోసం ఉద్దేశించినటువంటి ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులు కాబట్టి నీళ్ళు అక్కడ పోతున్నాయి కాబట్టి కింద కృష్ణ డెల్టా రైతాంగానికి, ఆంధ్ర ప్రాంత రైతాంగానికి
మీకు మేము ఈ నీళ్లతో కాంపెన్సేట్ చేస్తున్నామని చెప్పి గోదావరి నీళ్ళని తీసి దాంట్లో పోస్తారు. ఇదంతా ఒక అంశం. ఇది రెండు రాష్ట్రాల మధ్యలో కేంద్రం ప్రాతిపదికగా న్యాయబద్ధత ప్రాతిపదికగా తేలవలసిన అంశం భవిష్యత్తులో. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి సూటి పాయింట్ ఏంటంటే, తెలంగాణలో తెలంగాణ ప్రాజెక్టులను అది ఏ కారణం చేతనైనా సరే వ్యతిరేకించేటువంటి కొంతమంది దుర్మార్గులు, కొంతమంది మేధావులు అని బట్టి చెప్పబడేటువంటి వాళ్ళు, వాళ్ళు ఆలోచించాల్సింది కానీ సమాధానం చెప్పాల్సింది కానీ, 30 మార్చి 2015 ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ప్రాజెక్టు కడతానని శంకుస్థాపన చేసి, 29 మార్చి 2016 అంటే ఒక సంవత్సరానికి ఒక రోజు ముందే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 80 TMCల నీటిని నేరుగా దోడి అప్పటికే తయారు ఉన్నటువంటి పోలవరం కుడికాలువలో పోసి కృష్ణా ప్రాంతానికి తీసుకొని పోయారు. మరి 7 కాలంలో చంద్రబాబు నాయుడు గొప్ప పని చేసిండని ఆంధ్ర ప్రాంత ప్రజలు, లేకుంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు అక్కడ వాళ్ళు సహజంగానే పొగుడుతారు, అభిమానిస్తారు. కానీ అదే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, తెలంగాణకు కూడా ఆయన ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినటువంటి ప్రాజెక్టులలో ఒక్కదాని కింద 1 ఎకరా కూడా నీళ్లు రాలే. అటువంటి పార్టీ నాయకులను వెంబడి పెట్టుకొని అలా తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రాజెక్టులను మేము వ్యతిరేకిస్తాం, ఇందులో ఉన్న న్యాయబద్ధతను హేతుబద్ధతను ప్రశ్నిస్తామంటే ఇంతకంటే అమానవీయం, ఇంతకంటే నిస్సిగ్గు, ఇంతకంటే ద్రోహం ఇంకేమైనా ఉంటుందా? అది నేను చెప్తున్నటువంటి సూటి ప్రశ్న.